హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్. ఆధునిక కాలంలో కనిపెట్టిన అత్యద్భుత రవాణా వాహనం విమానం. వీటి ఆవిష్కరణ తర్వాత దేశాలు ఖండాల మధ్య దూరాలు చిన్నవైపోయాయని చెప్పవచ్చు. అందుకే ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు దేశ విదేశీ ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా విమానయానంపై మక్కువ చూపుతున్నారు. దాంతో భూమిపై విమాన ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగిపోయినట్లు పలు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా విమాన రంగం మొదలైనప్పటి నుంచి నేటి వరకు వాటిని నడిపే పైలట్లకు ఆ ప్రాంతం పేరు చెబితే వెన్నులో వణుకు పుడుతుందట. విమాన సంస్థలకైనా ఆ ప్రాంతం వైపు తమ విమానాలను నడపాలని చెప్పే సాహసం నేటికీ చేయలేకపోతున్నారట. ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిపై సైతం కాలు మోపగలిగిన మానవుడు ఇక్కడే మన భూమిపైనే ఉన్న ఆ చోటు మీద మాత్రం ఏ విమానం నడపలేని పరిస్థితి వెనక అసలు కారణమేమై ఉంటుంది? ఆ ప్రాంతం పేరు చెబితేనే పైలట్లు ఎందుకని భయపడిపోతున్నారు? అసలు అక్కడ ఏం జరుగుతుంది, దాని వెనుక ఉన్న కారణాలేంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా నో ఫ్లై జోన్ అనగానే మనలో చాలా మందికి బెర్ముడా ట్రయాంగిల్లో లేదో జపాన్ దగ్గర డెవిల్ సీ ప్రాంతము గుర్తుకు వస్తాయి. అయితే ఆ అనఫీషియల్ నో ఫ్లయింగ్ జోన్ మన దేశానికి ఉత్తరాన ఉన్న చైనా ఆక్రమిత టిబెట్ దగ్గర ఉందట. మీలో ఎవరైనా ఒక్కసారి లైవ్ ఎయిర్ ట్రాఫిక్ మ్యాప్ని చూపించే ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే నేడు ప్రపంచం మొత్తం రద్దీగా ఉండే ఎయిర్ ట్రాఫిక్ కనిపిస్తుంది, కానీ టిబెటన్ పీఠభూమిపైనున్న ఉపరితలంపై మాత్రం ఎటువంటి విమానం జాడ మనకి కానరాదని చెప్పాలి. ప్రపంచంలోని దాదాపు విమానాయ సంస్థలు మన భారతదేశంతో పాటు ఇతర ఆసియా దేశాలకు విమానాలు నడిపేటప్పుడు టిబెట్ ప్రాంతం చుట్టూ తిరిగి వెళ్తారని, వారు ఇలా చేయడం వెనుక ఒక చరిత్రతో పాటు పలు భౌగోళిక అంశాలు ముడిపడి ఉన్నాయని అంతర్జాతీయ నిపుణులు చెప్పే మాట. వారు చెబుతున్న దాని ప్రకారం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారు జపాన్ని కట్టడి చేయడానికి చైనాకి కొన్ని అత్యాధునిక ఆయుధాలను, మందుగుండు సామాన్లను తరలించాలని నిర్ణయించుకుందట. దాంతో అనుకున్నదే తడవుగా మన భారతదేశం పశ్చిమ ప్రాంతం నుంచి చైనాలోని కున్మింగ్ అనే ప్రాంతానికి కేవలం 840 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండడంతో ఆ దారిలో విమానాలను తిప్పడం మొదలుపెట్టారట. అయితే కేవలం 3.5 ఏళ్లలో దాదాపు బ్రిటిష్ వారికి చెందిన 594 విమానాలు కనుమరుగు కాగా వాటిలో ప్రయాణించిన 1,659 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. భారీ ఆయుధ సామాగ్రితో పాటు కనిపించకుండా పోయిన విమానం కోసం బ్రిటిష్ ప్రభుత్వం చాలా ఏళ్లు జల్లెడు పట్టగా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే నాడు జరిగిన ఆ దుర్ఘటనలు వెనుక ఉన్న అసలు కారణంపై పరిశోధన చేసిన బ్రిటిష్ అధికారులకు కొన్ని విస్తుబోయే నిజాలు తెలిసాయట. ఆ వివరాల ప్రకారం టిబెట్ ప్రాంతం మొత్తం అత్యంత ఎత్తైన హిమశిఖరాలు కలిగి ఉండడం, వాటిలో చాలా వరకు దాదాపు 8,000 అడుగుల నుంచి 14,000 అడుగుల ఎత్తు వరకు ఉండడం వల్ల ఆ ప్రదేశాన్ని రూఫ్ ఆఫ్ ది వరల్డ్గా అభివర్ణిస్తారట. అంత ఎత్తైన ప్రదేశంలో దాదాపు గంటకు 200 మైళ్ల వేగంతో గాలులు వీస్తాయని, దానివల్ల విమానాలు విపరీతమైన టర్బులెన్స్కి గురవుతాయని, అంతేకాక అక్కడుండే అత్యంత చల్లని వాతావరణం కారణంగా విమాన ఇంధనం గడ్డకట్టే అవకాశం ఉందని బ్రిటిష్ అధికారులు గుర్తించారట. దాంతోపాటు ఆ ప్రాంతం మీదుగా ఎగురుతుండగా అనుకోని సమస్య వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి దగ్గరలో ఎటువంటి ఎయిర్పోర్ట్లు లేకపోవడంతో ఎత్తైన మారుమూల పర్వత శ్రేణుల మధ్య తమ విమానాలు కూలిపోయి ఉండొచ్చని బ్రిటిష్ అధికారులు ఒక అంచనాకి వచ్చారట. అయితే కొన్నేళ్ల క్రితం టిబెట్ రాజధానిలో లాసా నగరంలో లాసా గుంగర్ అనే ఎయిర్పోర్ట్ ఒకటి, టిబెటన్ పీఠభూమికి దగ్గరలోని జినింగ్ అనే నగరంలో జినింగ్ కయాజియాబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను చైనా ప్రభుత్వం నిర్మించిందట. వాటిలో లాసా నుంచి చైనాలో మాత్రమే తిరిగే కొన్ని డొమెస్టిక్ విమానాలతో పాటు టిబెటన్ పీఠభూమికి దగ్గరలో ఉన్న నేపాల్ రాజధాని కత్మండుకి ఒకే ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ తిరుగుతుండగా జినింగ్ ఎయిర్పోర్ట్ నుంచి తైవాన్ రాజధాని అయిన టైపేకి, జపాన్ రాజధాని అయిన టోక్యోకి, మలేషియా రాజధాని అయిన
కోలాలంపూర్ కి ఒక్కో ఇంటర్నేషనల్ ఫ్లైట్ చొప్పున తిరుగుతున్నాయట. ఇదిలా ఉంటే ఆసియా దేశాలలో యూరోపియన్, అమెరికా ఖండాలలోని దేశాలు అధికంగా వ్యాపార వ్యవహారాలు నడిపించడం వల్ల గత కొన్నేళ్లుగా ఆయా దేశాల మధ్య విమాన రద్దీ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. దాంతో పాటు నేడు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక టెక్నాలజీ వల్ల విమాన తయారీలో అనేక మార్పులు సంభవించాయనే విషయం విదితమే. అయినా నేటికి టిబెట్ పీఠభూమిపై నుంచి అమెరికన్, యూరోపియన్ దేశాల విమాన సంస్థల నుంచి ఆసియాలోని చాలా దేశాల వరకు విమానాలను నడపడానికి సాహసించడం లేదట. దీనికి కొన్ని కారణాలను ఆయా కంపెనీల వారు చెబుతున్నారట. వారు చెబుతున్న దాని ప్రకారం సాధారణంగా అంతర్జాతీయ విమానాలు దాదాపు 30,000 అడుగుల ఎత్తులో తిరుగుతుంటాయని, ఒక్కోసారి విమానాలలో క్యాబిన్ ప్రెజరైజేషన్ సంభవిస్తుందని, ఆ సమయంలో ఆటోమేటిక్ గా ఆక్సిజన్ మాస్కులు ఓపెన్ అవుతాయని, ఆ సమయంలో విమానంలోని ఒత్తిడి తగ్గించడానికి వాటిని 10,000 అడుగుల ఎత్తుకు తీసుకురావాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే టిబెటన్ పీఠభూమి సరాసరి ఎత్తు దాదాపు 14,000 అడుగులు అవ్వడంతో ఆ విమానాలు ఎత్తైన పర్వతాలను ఢీకొనే అవకాశం ఎక్కువట. అంతేకాదు, సాధారణంగా విమానాలలో ఉండే ఆక్సిజన్ మొత్తం ప్రయాణికులకు దాదాపు 20 నిమిషాల నుంచి 30 నిమిషాలకు మాత్రమే అందేంత పరిణామంలో ఉంటుందని, అందువల్ల నిర్ణీత సమయంలోపు దగ్గర్లోని ఎయిర్పోర్ట్లో ఆ విమానాన్ని దింపవలసిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, విమానాలు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఒక్కోసారి ఇంజిన్ సమస్యలు తలెత్తుతుంటాయట. అటువంటి సమయంలో కూడా దగ్గర్లోని ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయవలసిన అవసరం ఉంటుందట. అయితే టిబెట్ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉండడంతో అక్కడ విమానాశ్రయాల సంఖ్య కేవలం 2కు మాత్రమే పరిమితమయ్యాయి. పోనీ వాటిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేద్దామన్నా ఆ 2 కొన్ని 1,000 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఈలోపు ఆ విమానాలు పర్వతాల మధ్య సమాధి అయిపోవడం ఖాయమట. ఇక టిబెటన్ పీఠభూమిపై నుంచి అంతర్జాతీయ విమాన సంస్థలు తమ లోహ విహంగాలను నడపకపోవడానికి మరో కారణం ఆ కొండలపై వీచే అత్యంత బలమైన గాలులట. ప్రపంచంలోని మరే పర్వత ప్రాంతంలో లేని విధంగా టిబెట్ ప్రాంతంలో వీచే గాలులు దాదాపు 1,000 అడుగుల ఎత్తు వరకు ఉంటాయట. అటువంటి గాలులలో విమానం చిక్కుకుంటే అది విపరీతమైన టర్బులెన్స్ కి గురవ్వడమే కాకుండా కూలిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయట. ఇక విమానాలలో వాడే ఇంధనం దాదాపు -40 డిగ్రీల ఉష్ణోగ్రతల దగ్గర గడ్డకట్టే అవకాశం ఉంటుందని, టిబెటన్ పీఠభూమి దగ్గర ఉండే చల్లని వాతావరణం ఒక్కో సమయంలో -40 కంటే మరింత తక్కువకు పడిపోయే అవకాశం ఉందని, అందువల్ల ఆ ప్రాంతంలో విమానాలు నడపడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. నేటి మానవుడి దగ్గర ఉన్న అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసుకున్నా టిబెటన్ పీఠభూమి లాంటి ప్రాంతాలు బలమైన సవాళ్లను విసురుతూ ఇంకా మనిషి సాధించాల్సిన చాలా ఉందని చెబుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.